शिक्षा अद्यक्ष पना तिरुपति रेड्डी गारु मरियु रैतु ऐक्य वेदिक संबंधिंचिन मुख्य रैतुलंदरू तेलिरावडं जरिगिंदी अंदरिकी तेलिसिन विषयमे रैतु ऐक्य वेदिक पेरु पैन 2019 लो 178 मंदि रैतुलु नामिनेशन वेयडं जरिगिंदी వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడి సుమారు 94,000 ఓట్లు నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లలో 94,000 ఓట్లు పోల్ చేసుకోవడం జరిగింది. తెలుపు రైతులంతా మన పసుపు రైతులంతా ఈ యొక్క పసుపుకు సంబంధించిన సమస్య, అదే మాదిరిగా చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్య, అదే మాదిరిగా జగిత్యాల జిల్లాలో మామిడి ఉత్పత్తులు దాని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. ప్లస్ మామిడి పంట మార్కెటింగ్ ఏదైతే మొత్తం ఉందో ఇది మొత్తం కూడా ఒక ప్రత్యేక వేరే మతం వాళ్ళు రైతాంగానికి సంబంధం లేకుండా వేరే మతం వాళ్ళు దాంట్లో డామినేషన్ చేయడం, అట్లా రైతులకు ఇబ్బంది రావటము, వాళ్ళందరికీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి చెప్చాగిరి చేయడము, రైతుల్ని నట్టేయడం ఉంచడము, పసుపుకి సంబంధించి కూడా అక్కడ బలమైన బోర్డు వ్యవస్థ వచ్చి 30 కోట్ల బడ్జెట్ వచ్చి వివిధ రకాలుగా పసుపు పంటకి మేలు చేసే పనులు కేంద్రం చేస్తుంటే కనీసం ధర కోసం ప్రపోజల్ కూడా పంపని దుస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ సమస్యలు గత అనేక సంవత్సరాలుగా రైతులందరూ ఎదుర్కొంటా ఉన్నారు. మక్క రైతులు మక్కకేమో ఎంఎస్పీలు పెట్టుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం కొనుగోలు చేయట్లేదు. 19 ఎథనాల్ ఫ్యాక్టరీలు తెలంగాణ ప్రాంతంలో పెట్టుకునే ఆస్కారం ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇప్పటిదాకా పెట్టింది లేదు, ప్రైవేట్ నుండి పెట్టనిచ్చింది లేదు. 9 లక్షల మెట్రిక్ టన్ల చెరుకు లాస్ట్ 1 ఇయర్ చక్కెర తయారీ అయినాక, సరిపోయిన చక్కెర తయారీ అయినాక ఎథనాల్కి ప్రొడక్షన్కి డైవర్ట్ చేయడం జరిగింది దేశం మొత్తం. కానీ మన దగ్గర ఎథనాల్ లేదు, చక్కెర లేదు, ఏదో ఒకటో రెండో ప్రైవేట్ ఫ్యాక్టరీలు తప్ప ఎటువంటి చెరుకు రైతుల కోసం ఎటువంటి వ్యవస్థలు అక్కడ లేవు. అన్ని రకాలుగా రైతుల్ని పంటల్ని నాశనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వరి కొనుగోలులో కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తరుగు తీయడము, పైసలు టైంకి ఇవ్వకపోవడము, పూర్తిగా కేంద్రమే సహాయం అందించిన 100% ట్రాన్స్పోర్టేషన్ లోడింగు అన్లోడింగు గోనె సంచులు సుతిలి కాడికి వెళ్ళి మొత్తం కేంద్రం ఇచ్చిన, కేవలం ప్రొక్యూర్మెంట్ చేసి ఎఫ్సీఐకి ఇస్తానికి సుమారు 2.5-3% కమిషన్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కనీసం పనిచేసే సిఎన్ఎఫ్ మాదిరిగా కొరియర్ పనిచేసే పరిస్థితుల్లో కూడా లేదు. ఆ పని చేసినా కూడా 8-10% తరుగు తీయటం, ఇటువంటి విషయాలన్నీ కూడా నరేంద్ర సింగ్ తోమర్ గారితో కలిసి చర్చించడం జరిగింది. అన్ని రకాలుగా తోమర్ గారు రైతులందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా పసుపు పంటకి ధర విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ 1 సంవత్సరం మిగిలింది, ఇంకా ఎలక్షన్ల ముందర ఈ సంవత్సరం కూడా ప్రపోజల్ పంపకపోతే అక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఆస్కారం పుష్కలంగుంది. రానున్న కాలంలో పసుపు రైతులకి పసుపు పంట బీజేపీ తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్ పంపితే
50% వరకు కేంద్రం భరించే భరోసా అని మంత్రి గారి వల్ల రైతులకు ఏడాది. అదే రకంగా మామిడి పంటకి సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకోమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు దీర్ఘంగా మంత్రి గారితో చర్చించినాక తిరుపతి రెడ్డి గారు ఎవరైతే పోయిన నెల దాకా రైతు ఐక్య వేదికకి అధ్యక్షుడిగా ఉన్నాడో కరుణాకర్ రెడ్డి ఇప్పుడు రైతు ఐక్య వేదికకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళతో పాటు బోబిడి శ్రీనివాసరెడ్డి, వద్దం సోమారెడ్డి, వేముల కరుణాకర్ రెడ్డి, మైకాల మల్లేష్, కాటిపల్లి రాజశేఖర్, కోడిపల్లి గోపాల్ రెడ్డి, ఏలేటి రాజిరెడ్డి, కోలా నారాయణ, ఏలేటి జలంధర్, నాగులపల్లి వామన్ రెడ్డి, గడ్డం మహిపాల్, వీళ్ళతో పాటు ఇంకా కొందరు రైతులు నామినేషన్ లేచిన రైతులు సుమారు 6 పైన ఇక్కడ ఉన్నారు. ఇంకా రైతులు జగిత్యాల్లో వీళ్ళందరూ కూడా త్వరలో మోడీ గారే రైతాంగాన్ని రైతులు రాజు చేసే తపన కేవలం నరేంద్ర మోడీ గారికే ఉంది, భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీని బలపరచడానికి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యి వాళ్ళు కృషి చేస్తారని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 10 ప్రాంతంలో జగిత్యాల్లో పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహించి దానికి కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్ చౌదరి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ విషయాలే కాకుండా ఎఫ్పిఓలకి 2 కోట్ల నుంచి 50 కోట్ల వరకు రైతులకి ప్రాసెసింగ్ యూనిట్లు, వేరౌజ్లు, కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోవడానికి ఎఫ్పిఓ మాధ్యం కానీ, జగిత్యాల్లో 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్ మామిడి కానీ, నిజామాబాద్లో 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్ కింద పసుపు కానీ, ఈ పంటలన్నిటి కూడా అతి భారీ డబ్బులతో సహాయం అందించే విధంగా మాట్లాడడం కూడా జరిగింది. కైలాష్ చౌదరి గారు కూడా అక్కడ వచ్చి ఆ రైతు సదస్సులో వీళ్ళ తిరుపతి రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ జాయినింగ్ అయ్యే సదస్సులో రైతాంగానికి ఆయన ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందో రైతులకి తెలంగాణలో రానున్న కాలంలో ఆయన వివరించడం కూడా జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను తిరుపతి రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, మా రైతు సోదరులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాను. వీళ్ళ రాకతో రైతులలో నూతన ఉత్సాహం, మంచి భవిష్యత్తు, వాళ్ళకి భరోసా కలిగే పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. నేను తిరుపతి రెడ్డి గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడమని కోరుతా ఉన్నాను. అదే రకంగా ఒకసారి తిరుపతి రెడ్డి గారు మాట్లాడినాక మనమందరం మీ ప్రశ్నలకి నేను మళ్ళీ స్పందిస్తాను.